రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆ పార్టీ జిల్లా నాయకుడు భూమాగౌడ్ సర్పంచ్ కిష్టయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలను అమలు చేసినట్లు చెప్పారు. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ప్రజల నుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి ఆదరణ రావడంతో బీఆర్ఎస్ నాయకులు సహనాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు అబద్దపు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీలను అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి టీఆర్ఎస్ మేము హెచ్చరిక చేస్తున్నాము. ఏంటంటే 6 గ్యారంటీల్లో భాగంగా 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. అందులో భాగంగా మహాలక్ష్మి ఆ యొక్క గ్యారంటీని మరియు ఆరోగ్యశ్రీ గ్యారంటీని అమలు చేయడం జరిగింది. మిగతా 4 గ్యారంటీలను కూడా అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆనాడు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టంగానే ఏ విధంగా ఉంటుందని ఒక్కొక్కరు ఏ విధంగా మాట్లాడారో మాకు అవన్నీ తెలుసు. కాబట్టి అదేవిధంగా మా సర్పంచులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సర్పంచులు మరియు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అలాంటి ఆ కార్యక్రమాన్ని విస్మరించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఏంటంటే నిన్న మొన్న కేటీఆర్ పెట్టిన మీటింగ్కు ఆత్మగౌరవ సభ ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని, అయ్యా కేటీఆర్ గారు గత ప్రభుత్వంలో మీరున్నప్పుడు ఎందుకు మీకు గుర్తుకు రాలేదు, ఈ ఆత్మహత్యలు ఎందుకు గుర్తుకు రాలేదు, ఇకనైనా మీరు ఈ మీటింగ్లు ఈ ప్రజా ఈ సంకల్పయాత్రలు అవి ఇవి మానుకొని మా ప్రభుత్వాన్ని సహకరించగలరని కోరుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను మరి మింగుడు వడక మరి బీఆర్ఎస్ మొన్నటిదాకా కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు. మరి వారు చేసినటువంటి కార్యక్రమాలను మరి సరిచేసుకుంటూ ప్రజలకు మరి ఏ ఉద్దేశంగా మనము న్యాయం చేయాలన్న దాని మీదనే మరి ప్రజలు కూడా మరి వీరు చేయలేదు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్న విశ్వాసంతో మరి మీరు చేయలేదు కానీ మీకు మిమ్మల్ని తిరస్కరించి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలన్న ఉద్దేశంతో మీరు ఆలోచించాలి తప్ప మేమేదో అనే ఇదివరకు మీరు అధికారంలో లేకపోతే మీరు మాట్లాడితే సరే ప్రజలు సహిస్తారు. కానీ మీరు అధికారం నుండి చేయలేదు కాబట్టి మీరు బాగా ఆలోచన చేసుకొని విమర్శించాలన్న ఉద్దేశంతో మీకు మరి ప్రజలే బుద్ధి చెప్పారు కాబట్టి మరి ఆ ప్రజలే రేపు పొద్దున చేయకపోతే మాకు కూడా బుద్ధి చెప్తారు, చేస్తే మమ్మల్ని సహకరిస్తారు మీకు బుద్ధి చెప్తారు. అట్లాగని మీరు ప్రజల గురించి ఏదో చేస్తలేరు అనడం అది చాలా తప్పు.